Hearty welcome to Competitive Exams Corner. So welcome to the one of the special video. It is about the Padma Awards 2018. So ee video lo complete ga manam Padma Awards 2018 ki sambandhichi complete details ippudu manam chuddam. So yes, so Padma Awards main ga 3 awards. So it's a Padma Vibhushan, Padma Bhushan and Padma Shri. So ee veetiki sambandhichi and ever gelchukunnaru and ki awards swantham ayyayi vallu deshaniki seva vallu chesina service enti and next ee Padma Awards brief history ippudu manam chuddam. Yes, so it is one of the highest civilian awards of the country are conferred in 3 categories, namely Padma Vibhushan, Padma Bhushan and Padma Shri. So కంట్రీలో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఉన్నాయి. సో వాటిలో ఒకటైన ఈ పద్మ అవార్డ్స్ మెయిన్గా 3 కేటగిరీస్లో మనకు ఉంటుంది. సో అది పద్మవిభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. సో పద్మవిభూషణ్ ఏంటంటే ఎక్సెప్షనల్ సర్వీస్ ఫర్ ద డిస్టింగ్విష్డ్ సర్వీస్ అనమాట. వాటికి పద్మవిభూషణ్ ఇస్తారు. అండ్ పద్మభూషణ్ ఏంటంటే డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆఫ్ హై ఆర్డర్. అండ్ పద్మశ్రీ డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఇన్ ఎనీ ఫీల్డ్. అది Padmasri. So the awards are announced on the occasion of Republic Day every year. So prati Republic Day ki ee awards ni announce cheyadam jarugutundi. And these awards are conferred by the President of India at ceremonial functions which are held at Rashtrapati Bhavan. So Rashtrapati Bhavan lo jaru maamulga untunna ceremonial function evaithe untayo vaatlo ee awards ni President of India evaithe untaro vaallu ee awards ni announce chestaru anamata. So this is a brief history about the Padma Awards awards. So ఎస్, సో 2018 విషయానికి వస్తే 2018 గాను 3 పద్మ విభూషణ్ అవార్డ్స్ వచ్చాయి. అండ్ పద్మభూషణ్ 9 మందికి ప్రకటించారు. అండ్ 73 మందికి పద్మశ్రీ అవార్డు ప్రకటించారనమాట. సో ఈ ఇప్పుడు నేను ఈ పద్మ విభూషణ్కి 3 అండ్ ఈ 9 మెంబర్స్వి అండ్ ఈ 73లో కొంతమందివి. సో బ్రీఫ్ హిస్టరీ నేను మీకు ఇస్తాను. అండ్ ఇంకొంతమందివి అవైలబుల్ అనేది జస్ట్ ఓన్లీ పేరు మాత్రమే నేను చెప్తాను పద్మశ్రీకి సంబంధించి. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచిస్తే పద్మ విభూషణ్ అండ్ పద్మభూషణ్ బికాస్ లెస్ నెంబర్ ఉంది. సో జస్ట్ ఓన్లీ 3 పద్మవిభూషణ్ అండ్ 9 మంది మాత్రమే పద్మభూషణ్. సో లెస్ నెంబర్ ఉంది కనుక ఈ 12 నెంబర్స్లోనే, అంటే 9+12 నెంబర్స్లోనే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే, అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఎస్, సో లెట్ స్టార్ట్. సో ఫస్ట్ పద్మవిభూషణ్. సో పద్మవిభూషణ్ మెయిన్ అవార్డ్ ఇలా ఉంటుంది. సో ఈ అవార్డ్కి 3 గెలుచుకున్నారు వాళ్ళు ఎవరు ఇప్పుడు చూద్దాం. ఎస్, శ్రీ ఇలయ్ రాజా. సో ఆయన మ్యూజిక్ మాస్ట్రో. హీ ఈజ్ ఫ్రమ్ ఎస్ సో హీ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు స్టేట్. సో ఈయన 1943లో పుట్టారు. సో హీఈస్ ఎ గ్రేట్ గ్రేట్ లెజెండరీ ఇండియన్ ఫిల్మ్ కంపోజర్ ప్రిడామినెంట్లీ ఇన్ తమిళ్ సిన్స్ 1970s. సో హీఈస్ అన్ ఇన్స్ట్రుమెంటలిస్ట్, కండక్టర్, సింగర్ అండ్ ఎ సాంగ్ రైటర్. సో ఈయన 6,500 సాంగ్స్ ఈయన కంపోజ్ చేశారు. అండ్ మోర్ దాన్ 1,000 ఫిల్మ్స్ ఈయన చేశారనమాట. సో గ్రేట్ సెల్యూట్ టు దిస్ లెజెండరీ పర్సనాలిటీ. సో ఈయన 2010లో పద్మభూషణ్ అందుకున్నారనమాట. సో ఇట్ ఈస్ అవార్డెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది పద్మవిభూషణ్కి సంబంధించి ఈ ఫస్ట్ పద్మవిభూషణ్ అవార్డ్ విన్నర్. సో ఈయన ఇళయరాజా 1943లో పుట్టారు. సో ఈ సచ్ అన్ లెజెండరీ ఇండియన్ ఫిల్మ్ కంపోజర్. సో ఆయన 6,500 పాటలు ఆయన కంపోజ్ చేశారు, మోర్ దెన్ 1,000 ఫిల్మ్స్. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, శ్రీ గులాం ముస్తఫా ఖాన్. సో హీఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ద మ్యూజిక్ కేటగిరీ. సో హీఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఈయన 1931లో పుట్టారు. అండ్ ఈయన హీఈస్ అన్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిషియన్ ఇన్ ద హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ట్రెడిషన్. సో హీఈస్ అ సన్ ఆఫ్ ఉస్తద్ వరీస్ హుస్సేన్ ఖాన్, వన్ పద్మశ్రీ 1991 ఫాలోడ్ బై పద్మభూషణ్ ఇన్ 2006. సో ఈయన 1991లో పద్మశ్రీ గెలుచుకున్నారు, పద్మభూషణ్ 2006లో గెలుచుకున్నారు, అండ్ నౌ పద్మ విభూషణ్ ఇన్ 2018. సో ఈయన ఇండియన్ క్లాసికల్ మ్యూజిషియన్ ఇన్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ట్రెడిషన్. సో క్లాసికల్ మ్యూజిక్ పరంగా పద్మ విభూషణ్ ఇద్దరికి వచ్చింది. నెంబర్ 1 ఇళయరాజా, నెంబర్ 2 శ్రీ గులాం ముస్తఫా ఖాన్. సో ఇళయరాజా హీఈస్ ఫ్రమ్
తమిళనాడు స్టేట్ అండ్ ఈ గులాం ముస్తఫా ఖాన్ హీ బిలాంగ్స్ టు మహారాష్ట్ర స్టేట్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, శ్రీ పరమేశ్వరన్ పరమేశ్వరన్. సో హీ బిలాంగ్స్ టు లిటరీ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీ అండ్ హీఈస్ ఫ్రమ్ కేరళ. సో హీఈస్ ఎ రైట్ వింగ్ హిందుత్వ థింకర్ అండ్ ఆర్ఎస్ఎస్ ఐడియోలాగ్ ఇన్ కేరళ, వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ ఇండియాస్ హెరిటేజ్ IFIH అండ్ ఆథర్డ్ సెవరల్ బుక్స్ ఆన్ ఇండియన్ ఫిలాసఫీ అండ్ సొసైటీ. సో ఈయన కాస్త గొప్ప మేధావి, సో హిందుత్వ థింకర్ అండ్ ఆర్ఎస్ఎస్ మెంబర్ అనమాట. సో ఈయన IFIH, సో ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ ఇండియాస్ హెరిటేజ్, IFIH ఫౌండర్ మెంబర్స్లో ఈయన కూడా ఒకరు. సో ఈయనకు ఈ సంబంధించి బిట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ప్లీజ్ ప్లీజ్ రిమెంబర్. సో అండ్ ఇదే కాక ఆయన ఇండియన్ ఫిలాసఫీకి సంబంధించి సొసైటీ ఆ కేటగిరీస్లో ఈయన కొన్ని బుక్స్ కూడా ఆయన రాశారు. సో హిజ్ నేమ్ ఈజ్ శ్రీ పరమేశ్వరన్ అండ్ పరమేశ్వరన్. సో he won the Padma Vibhushan in 2018. So వీళ్ళు ముగ్గురు అనమాట. సో నెంబర్ వన్ ఇళయరాజా, నెంబర్ టూ గులాం ముస్తఫా ఖాన్, నెంబర్ త్రీ పరమేశ్వరన్ పరమేశ్వరన్. సో వీళ్ళ ముగ్గురు పద్మ విభూషణ్ గెలుచుకున్న వ్యక్తులు. సో నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. సో దిస్ ఈస్ ద పద్మభూషణ్. సో పద్మవిభూషణ్ ముగ్గురు అయిపోయింది, ఇప్పుడు పద్మభూషణ్. సో పద్మభూషణ్ గెలుచుకున్న వాళ్ళు ఎంతమంది అని చెప్పాను, 9 మెంబర్స్. సో ఫస్ట్ వ్యక్తి ఎవరో చూద్దాం. ఎస్, శ్రీ పంకజ్ అద్వానీ. సో ఈయన బిలియర్డ్స్ స్నూకర్ ప్లేయర్ ఇండియాకి సంబంధించి అండ్ హీఈస్ ఫ్రమ్ కర్ణాటక. సో ఈయన 24th July 1985 ఆయన పుట్టారు. సో ఇండియన్ ఇంగ్లీష్ బిలియర్డ్స్ స్నూకర్ ప్లేయర్. సో ఈయన అర్జున అవార్డు 2004 గెలుచుకున్నారు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఇన్ 2006 అండ్ పద్మశ్రీ అవార్డు ఇన్ 2009. సో ఓవరాల్గా ఈయన 58 గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నాడు, వరల్డ్ టైటిల్స్ 18, ఏషియన్ టైటిల్స్ 8, ఏషియన్ గేమ్స్ 2, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2, నేషనల్ టైటిల్స్ 29. సో ఇట్స్ అ బ్రిలియంట్ ట్రాక్ రికార్డ్ ఫర్ పంకజ్ అద్వానీ. సో అర్జున అవార్డు 2004, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న 2006 అండ్ పద్మశ్రీ ఇది ఇంపార్టెంట్ పెట్టండి. సో పద్మశ్రీ గెలుచుకున్నది 2009. సో ఈ బోర్న్ ఇన్ 24th July 1985. సో పంకజ్ అద్వానీ ఈజ్ హీ వన్ ద పద్మభూషణ్ అవార్డ్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, శ్రీ ఫిలిపోస్ మార్ క్రిస్టోమ్. ఎస్, సో హీ బిలాంగ్స్ టు స్పిరిచువల్ కేటగిరీ. ఎస్, హీ బిలాంగ్స్ టు స్పిరిచువల్ కేటగిరీ. సో హీఈస్ ఫ్రమ్ కేరళ. హీఈస్ అడ్రెస్డ్ అండ్ రెఫర్డ్ టు యాజ్ క్రిసోస్టోమ్ తిరుమేణి అండ్ హీ టర్న్డ్ 100 ఇన్ April 2017. సో April 2017కు ఆయన వయసు 100 పూర్తి చేసుకున్నారు. సో అండ్ హీఈస్ ఎ కంప్లీట్లీ ఎ స్పిరిచువల్ లీడర్. సో ఆయనని మామూలుగా క్రిసోస్టోమ్ తిరుమేణి అని కూడా పిలుస్తారు అనమాట. సో ఆయన పద్మభూషణ్ గెలుచుకున్నారు. సో నెంబర్ వన్ ఈజ్ పంకజ్ అద్వానీ, నెంబర్ టూ ఈజ్ ఫిలిపోస్ మార్ క్రిసోస్టోమ్. సో third person who won the Padma Bhushan is Mahendra Singh Dhoni. So sports cricket category and he is from Jharkhand. He is none other than a Jharkhand Dynamite. So he is the most successful captain for Indian cricket team till date. So aina chaala seva chesaru cricket ki. So dani aina sevalaku gaanu Indian government aynaku ee award ichind anamata. So మహేంద్ర సింగ్ ధోని ఈజ్ ద థర్డ్ పర్సన్ ఫర్ పద్మభూషణ్ అవార్డ్. సో నెంబర్ వన్ ఈజ్ పంకజ్ అద్వానీ, నెంబర్ టూ ఈజ్ ఫిలిపోస్ అండ్ నెంబర్ త్రీ ఈజ్ మహేంద్ర సింగ్ ధోని. సో ఫోర్త్ పర్సన్, ఎస్, శ్రీ అలెగ్జాండర్ కడాకిన్. శ్రీ అలెగ్జాండర్ కడాకిన్. సో హీఈస్ ఎ ఫారినర్, పోస్థమస్ అండి. సో పోస్థమస్ అంటే ఏంటంటే ఆయన చనిపోయాక ఇచ్చిన అవార్డ్ అనమాట. సో పోస్థమస్ అంటే ఆయన ఇప్పుడు ప్రెజెంట్ లేరు. సో హీ బిలాంగ్స్ టు ద పబ్లిక్ అఫైర్స్ కేటగిరీ అండ్ హీఈస్ ఫ్రమ్ రష్యా. ఎస్, సో హీఈస్ ఫ్రమ్ రష్యా. సో ఆయన పుట్టింది 22nd జులై 1949 అండ్ చనిపోయింది 26th జనవరి
2017, and he is a Russian diplomat and Russian ambassador to India from 2009 until his death in 2017. So he died because of a heart cardiac arrest anamata. So aina putti in 1949 and aina vellipoyindi 2017. So he is a Russian diplomat and Russian brand ambassador, Russian ambassador to India from 2009 to 2017 until his death. So his name is Alexander Kadakin. So aina sevalaku gurtinchukanu Indian government ayanaku Padma Bhushan award present chesindi 2018 sambandhichi. So aina manaku fourth person Padma Bhushan categories lo. So fifth person evarante Ramachandran Nagaswamy. So Ramachandran Nagaswamy is the fifth person in this category. So he is from archaeology department and he is from Tamil Nadu. So he is an Indian historian, archaeologist, epigraphist who is known for his work on temple inscriptions and art history of Tamil Nadu. So he served as the founder director of Tamil Nadu archaeology department. So he is a historian, archaeologist, epigraphist and he is known for his work on ante టెంపుల్స్ మీద డిసైడ్ చేయడంలో ఈయన కాస్త సుప్రసిద్ధురం అని చెప్పి చెప్పచ్చు. అండ్ ఆయన తమిళనాడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఆయన ఫౌండర్ డైరెక్టర్. సో హీస్ నేమ్ ఈజ్ రామచంద్రన్ నాగస్వామి. హీఈస్ ఫ్రమ్ తమిళనాడు అండ్ హీ బిలాంగ్స్ టు ఆర్కియాలజీ క్యాటగిరీ. సో హీ వన్ ద పద్మ భూషణ్ అవార్డ్ 2018. సో హీ ఈజ్ ద ఫిఫ్త్ పర్సన్ to win this award. And the sixth person is Shri Ved Prakash Nanda. So he belongs to literary and education and he is from USA. So he is also a foreigner. So Professor Nanda has taught at the University of Denver since 1965. In addition to his scholarly achievements, he is significantly involved in the global international law community. So aina global international law committee lo aina ok one of the member and aina daniki chaala seva chesadu. So ఆయన సేవలకు గుర్తించగాను వేద ప్రకాష్ నంద గారికి ఇండియన్ గవర్నమెంట్ పద్మ భూషణ్ అవార్డుని సత్కరించిందనమాట. సో హీఈస్ ద సిక్స్త్ పర్సన్, హీఈస్ ద సిక్స్త్ పర్సన్ టు విన్ దిస్ అవార్డ్. అండ్ సెవెంత్ పర్సన్ శ్రీ లక్ష్మీ పాయ్. సో శ్రీ లక్ష్మణ్ పాయ్. సో హీ బిలాంగ్స్ టు ద ఆర్ట్ అండ్ పెయింటింగ్ కేటగిరీ అండ్ హీఈస్ ఫ్రమ్ గోవా. సో హీఈస్ అన్ ఇండియన్ ఆర్టిస్ట్ అండ్ పెయింటర్. హీఈస్ ఎ ఫార్మల్ ప్రిన్సిపల్ ఆఫ్ గోవా కాలేజ్ ఆఫ్ ఆర్ట్. ఏ పోస్ట్ హీఈస్ హెల్డ్ ఫ్రమ్ 1977 to 1987. హీ ఇన్క్లూడింగ్ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్ ఇంక్లూడింగ్ ఇండియాస్ థర్డ్ హయ్యెస్ట్ సివిలైజేషన్ ఆనర్ ఆఫ్ పద్మభూషణ్ అవార్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈయన చాలా అవార్డ్స్ గెలుచుకున్నాడు. సో వాటిలో ఈ పద్మభూషణ్ కూడా ఒకటి. అండ్ ఈయన 1977 నుంచి 1980 వరకు ఆయన ఈ పోస్ట్లో ఎక్కువగా వర్క్ చేశారు. సో హీఈస్ ఎ ఫార్మల్ ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ 1977 to 1987. సో 10 ఇయర్స్ పాటు ఆయన సేవ అందించాడు అనమాట. అండ్ ఈ బేసికల్లీ హీఈస్ ఎన్ ఇండియన్ ఆర్టిస్ట్ అండ్ ఎ పెయింటర్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, శ్రీ అరవింద్ పారిక్. సో అరవింద్ పారిక్, సో హీఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ఆర్ట్ అండ్ మ్యూజిక్. హీఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర. సో హీఈస్ ఎ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిషియన్ అండ్ సితార్ ప్లేయర్. హీ వాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ కౌన్సిల్ యునెస్కో డ్యూరింగ్ 1994 and 1997. హీఈస్ కరెంట్లీ కోఆర్డినేటర్ ఫర్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. సో మెయిన్గా ఇంటర్నేషనల్ మ్యూజిక్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది 1994 to 1997 వరకు ఈయన చాలా ఎక్కువ సేవలు అందించాడు. సో అంతేకాకుండా ఈ ప్రజెంట్ ఇండియన్ సబ్ కాంటినెంట్కి ఆయన ప్రజెంట్ కోఆర్డినేటర్గా ఆయన వర్క్ చేస్తున్నారు అనమాట. సో బేసికల్లీ హీఈస్ ఎ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిషియన్ అండ్ ఎ సితార్ ప్లేయర్. సో అది ఒకటి. అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ కౌన్సిల్. సో ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. హీస్ నేమ్ ఈజ్ అరవింద్ పారిక్. సో హీ బిలాంగ్స్ టు ఆర్ట్ అండ్ మ్యూజిక్ క్యాటగిరీ అండ్ హీఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర స్టేట్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, శ్రీ శ్రద్ధా సిన్హా. సో షీ బిలాంగ్స్ టు ఆర్ట్ అండ్ మ్యూజిక్ క్యాటగిరీ అండ్ హీ షీఈస్ ఫ్రమ్ బీహార్. సో షీఈస్ ఎ ఫోక్ సింగర్ బోర్న్ ఇన్ బీహార్. షీఈస్ మోస్ట్ సెలబ్రేటెడ్ అండ్ రెనౌన్ సింగర్ హూ సింగ్స్ ఇన్ మైథిలీ,
భోజ్పురి అండ్ మగాహీ లాంగ్వేజెస్. సో ఈ శర్దా సిన్హా గారికి పద్మభూషణ్ అవార్డు వరించింది. సో పద్మభూషణ్ అవార్డు మనం చూస్తే టోటల్గా 9 మెంబర్స్. నంబర్ వన్, ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నంబర్ వన్ శ్రీ పంకజ్ అద్వానీ, నంబర్ టూ శ్రీ ఫిలిపోజ్ మార్ క్రిస్టోస్టోమ్, అండ్ నంబర్ త్రీ మహేంద్ర సింగ్ ధోని, నంబర్ ఫోర్ అలెగ్జాండర్ కడాకిన్, నంబర్ ఫైవ్ శ్రీ రామచంద్రన్ నాగస్వామి, నంబర్ సిక్స్ శ్రీ వేద ప్రకాష్ నంద, నంబర్ సెవెన్ శ్రీ లక్ష్మణ్ పాయ్, నంబర్ ఎయిట్ శ్రీ అరవింద్ పారిక్, నంబర్ నైన్ అండ్ ద ఫైనల్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శ్రీ శర్దా సిన్హా. సో ఈ 9 మెంబర్స్కి పద్మభూషణ్ అవార్డు వచ్చింది అండ్ పద్మశ్రీ అవార్డు ముగ్గురికి వచ్చింది. ఆ ముగ్గురికి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లెట్స్ లుక్ ఇన్ టు ద పద్మశ్రీ అవార్డ్స్. సో పద్మశ్రీ అవార్డు కేటగిరీ ఇప్పుడు చూద్దాం. సో పద్మశ్రీ, ఇట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ పద్మశ్రీ అవార్డు. ఎస్, సో నంబర్, సో he is the first person to receive this the Padma Shri award 2018. So his name is Arvind Gupta. Inspired generations of students to learn science from trash, he was a household. So garbage nunchi etla science nechukovalanedi na ekkuva chesaru, and deeniki sambandhinchi ekkuva short films chesadu, and main popular show is Tarang 1980s. So he is at TED talk turning trash into toys for learning. So IIT Kanpur sambandhinchi aina speech chesadu. So లిటరీ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీ, అఫోర్డబుల్ ఎడ్యుకేషన్, మహారాష్ట్ర, 64 ఇయర్స్ అనమాట. ఎస్, హీఈస్ ద ఫస్ట్ పర్సన్. అండ్ నెక్స్ట్ ఇమేజ్ బజ్జు శ్యామ్. సో హీ బిలాంగ్స్ టు ఆర్ట్ అండ్ పెయింట్ కేటగిరీ, హీఈస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. సో టేకింగ్ ట్రెడిషనల్ ట్రైబ్స్ గోండ్కాలా గ్లోబల్. సో అంటే ఎక్కువ ట్రైబల్ పీపుల్ని గ్లోబల్ వరకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈయన వర్క్ చేస్తున్నాడు. సో ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్డ్ గోండ్ ఆర్టిస్ట్, ఏ ట్రెడిషనల్ ట్రైబల్ పెయింటింగ్ స్టైల్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో ఫేమస్ ఫర్ డిపెక్టింగ్ లైఫ్ ఇన్ యూరప్ త్రూ గోండ్ పెయింటింగ్స్. సో ఆ పెయింటింగ్స్ని విశ్వవ్యాప్తంగా ఆయన ప్రచారం చేస్తున్నారు అనమాట. సో బార్న్ ఇన్ ఏ పూర్ ట్రైబల్ ఫ్యామిలీ, హీ వర్క్ యాజ్ ఎ నైట్ గార్డ్ అండ్ ఎలక్ట్రీషియన్ టు సపోర్ట్ హిస్ ఫ్యామిలీ బిఫోర్ హీ బికమ్ ఎ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. సో సెల్యూట్ టు దిస్ లెజెండ్. సో బజ్జు శ్యామ్ వన్ ద పద్మశ్రీ అవార్డ్ 2018. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్, ఎస్, లక్ష్మీ కుట్టి. సో ఏ ట్రైబల్, సో హీఈస్ బిలాంగ్స్ టు ద మెడిసిన్ అండ్ స్నేక్ బైట్ కేటగిరీ. సో షీఈస్ ఫ్రమ్ కేరళ. సో ట్రైబల్ ఉమెన్ హూ ప్రిపేర్స్ 500 హెర్బల్ మెడిసిన్స్ ఫ్రమ్ మెమొరీ. సో హీ హాస్ హెల్ప్డ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎస్పెషల్లీ ఇన్ స్నేక్ ఇన్సెక్ట్ బైట్ కేసెస్. సో ఏదైనా పాము కాట్ కానీ ఏదైనా వేరే పురుగులు కానీ మనకు కుడితే వాటికి సంబంధించి 500 హెర్బల్ మెడిసిన్స్ని జస్ట్ గుర్తుపెట్టుకొని ఆమె ప్రిపేర్ చేసి చాలామందిని కాపాడినట్టు ఇక్కడ చెప్తున్నారు. సో గివ్స్ లెక్చర్స్ ఆన్ న్యాచురల్ మెడిసిన్ అట్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ సదరన్ స్టేట్స్. సో సదరన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేట్స్లో న్యాచురల్ మెడిసిన్స్ ఎట్లా వాటికి సంబంధించి అని ఈమె ప్రచారం చేస్తుందన్నమాట. సో టీచర్ అట్ కేరళ ఫోల్క్లోర్ అకాడమీ కళ్ళార్. సో ఓన్లీ ట్రైబల్ ఉమెన్ ఫ్రమ్ హర్ ఏరియా టు అటెండ్ స్కూల్ ఇన్ 1950s. సో 1950లో స్కూల్కి వెళ్ళిన ఏకైక ట్రైబల్ ఉమెన్ ఈమె. సో హ్యాట్స్ ఆఫ్ టు దిస్ గ్రేట్ లేడీ, గ్రేట్ ఉమెన్, సారీ. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. సో రోములస్ విటాకర్. సో రోములస్ విటాకర్, సో వరల్డ్ లైఫ్ కన్జర్వేషనిస్ట్ అండ్ హెబిటాలజిస్ట్. సో ప్రిజర్వింగ్ బయోడైవర్సిటీ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ అండ్ తమిళనాడు. సో ఫౌండెడ్ మద్రాస్ స్నేక్ పార్క్, ద అండమాన్ నికోబార్ ఎన్విరాన్మెంట్ ట్రస్ట్ ANET అండ్ మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ ట్రస్ట్. సో ఇవన్నీ ఆయన ఫామ్ చేశారనమాట. సో అయితే దీనికి సంబంధించి ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ స్నేక్స్. హిస్ రీసెర్చ్ ఈజ్ ఆల్సో ఏ ఫీచర్డ్ ఇన్ ఎమీ విన్నింగ్ డాక్యుమెంటరీ ఫిలిం కింగ్ కోబ్రా. సో బోవా ఎరిక్స్ వట్కెరీ, సో నేమ్డ్ ఆఫ్టర్ హిమ్, బార్న్ అమెరికన్, టుక్ అప్ ఇండియన్ నేషనాలిటీ. సో ఆయన పుట్టింది అమెరికా బట్ ఆయన తీసుకుంది ఇండియన్ నేషనాలిటీ. సో ఆయన వరల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మీద ఆయన ఈ అవార్డు గెలుచుకున్నారు. సో హీ ఈజ్ ఫ్రమ్ ఆల్సో ఫ్రమ్ తమిళనాడు. సో నెక్స్ట్ ఇమేజ్, సో రాణి అండ్ అభయ్ బ్యాంగ్. సో డాక్టర్స్ హూ ఓవర్ 30 ఇయర్స్ ట్రాన్స్ఫార్మ్డ్ హెల్త్ కేర్ ఇన్ గడ్చిరోలి
Maharashtra. So their home based newborn care model led to significant reduction in infant mortality. So infant mortality evaithe untundo vaalla medicine ki sambandhichi vaallu chaala varaku reduce chesaru anamata. So idi government of india asha program lo include chesindi. So main most important. So WHO and UNICEF adopted approach globally and devoted life to working in remote poor tribal naxal hit region despite graduating from John Hopkins Institute of Public Health. So వేరే ఇన్స్టిట్యూట్లో వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసినా కూడా బట్ వాళ్ళ లైఫ్ని రిమోట్ పీపుల్కి పూర్ పీపుల్కి మెయిన్గా ట్రైబల్ పీపుల్కి నక్సల్స్ ఎక్కువగా ఉన్న పీపుల్కి వాళ్ళ లైఫ్ని త్యాగం చేశారనమాట. సో రాణి అండ్ అభయ్ బ్యాంగ్. సో వీళ్ళిద్దరికి గాను పద్మశ్రీ అవార్డు వరించింది. ఎస్, సో సంపత్ రామ్ టేకే. సో హీఈస్ ద నెక్స్ట్ పర్సన్. సో పయనీర్ ఆఫ్ సిక్లే సెల్ డిసీజ్ అడ్వకసీ స్టార్టెడ్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఇన్ 1991. సో హీ ఈజ్ అ పోస్ట్ మెస్. సో బాగా గుర్తుపెట్టు, హీఈస్ అ పోస్ట్ మెస్ అంటే నవంబర్ 2017 ఈయన లోకాన్ని వచ్చి పీడ్చి వెళ్ళిపోయారు. సో ఈయన వెళ్ళిపోయాక ఈ అవార్డు ఇచ్చారనమాట. సో డిస్పైట్ నో మెడికల్ బ్యాక్గ్రౌండ్ హీ గ్యాదర్డ్ నాలెడ్జ్ అబౌట్ ద డిసీజ్ బికమింగ్ ఎ సెల్ఫ్ టాట్ ఎక్స్పర్ట్ ఓవర్ టైమ్. సో ఆయనకు మెడిసిన్ పరంగా ఎటువంటి నాలెడ్జ్ లేకున్నా బట్ సెల్ఫ్ టాట్ ఎక్స్పర్ట్గా ఈయన కీర్తింపబడ్డారనమాట. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎస్, సందూక్ రోహిత్. సో ఆప్థమాలజిస్ట్ హూస్ ఇన్నోవేషన్ ఇన్ ద 1980s లెడ్ టు 19% రిడక్షన్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ క్యాట్రాక్ట్ ఐ సర్జరీ. సో క్యాట్రాక్ట్ ఐ సర్జరీకి సంబంధించి అండ్ హీఈస్ ఎ స్పెషలిస్ట్, హీఈస్ అన్ ఆప్థమాలజిస్ట్ అనమాట, అంటే కంటికి సంబంధించిన వ్యక్తి. అండ్ హీ ట్రీటింగ్ 3,500 పేషెంట్స్ ఎవ్రీ వీక్. ఫీజ్ ఆర్ వేవ్డ్ ఆఫ్ ఫర్ దోస్ హూ కాంట్ అఫోర్డ్. సో ఓవర్ 30 years హీ రీస్టోర్డ్ ఐ సైట్ ఆఫ్ 1 lakh పీపుల్ అక్రాస్ ఏషియా అండ్ ఆఫ్రికా. సో స్టడీడ్ MBBS అట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. సో ఎయిమ్స్లో ఈయన చదివారు. అండ్ ఎవరికైతే ఇక్కడ క్యాట్రాక్ట్ ఐ సర్జరీ అంటే ఏంటంటే కళ్ళలో శుక్లం అనమాట. సో శుక్లం అనే ఉంటుంది. సో అది వైట్గా పేర్కోబోయి ఉంటుంది అనమాట కళ్ళల్లో, అంటే అది కంటికి మనకు చూపు కనపడనివ్వదు. సో ఆ సర్జరీ జస్ట్ 7 minutes ఆర్ 10 minutes సర్జరీ. సో అలాంటి సర్జరీస్ ఈయన చాలామందికి ఫ్రీగా చేశారు. అండ్ దాదాపు ఒక వారానికి 2,500 పేషెంట్స్కి ఈయన ట్రీట్ చేస్తారు. సో ఏషియా అండ్ ఆఫ్రికాకి సంబంధించి లాస్ట్ 30 ఏళ్లలో దాదాపు 100,000 పైగానే ఈయన చూపు తెప్పించాడనమాట. ఎస్, సో లెట్స్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. హీఈస్ ఫ్రమ్ నేపాల్ అండ్ హీ బిలాంగ్స్ టు ద మెడిసిన్ అండ్ ఆప్థమాలజీ కేటగిరీ. సో నెక్స్ట్ ఇమేజ్. ఎస్, సుధాన్షు బిస్వాస్. సో 99-year-old ఫ్రీడమ్ ఫైటర్ హూ డెడికేటెడ్ హీస్ లైఫ్ ఇన్ సర్వీస్ ఆఫ్ ద పూర్. సో రన్ స్కూల్స్, ఆర్ఫనేజెస్ అండ్ డిస్పెన్సరీస్ ఇన్ రూరల్ వెస్ట్ బెంగాల్. ఫౌండర్ ఆఫ్ శ్రీ రామకృష్ణ శ్రీవాశ్రమ్ సుందర్బన్ వెస్ట్ బెంగాల్. సో సెటప్ ఫ్రీ స్కూల్స్ ఫర్ పూర్ చిల్డ్రన్ అండ్ ఆర్ఫనేజెస్ విచ్ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ థౌజండ్స్. సో రన్స్ charitable dispensaries in which he collects medical samples, distributes them among the sick and needy. Shot and jailed by British while fighting for India's independence. So he is also a great person. So aina 9 years he is an Indian freedom fighter. Aithe aina poor kosam life ni completely dedicate chesaru. So orphanages lo, schools lo, dispensaries lo aina chaala ekkuva work chestunaru. And Sri Ramakrishna Shevashram anusani anedi sundarban lo aina start chesaru. He is the founder of that ashram and aina schools free schools aina స్టార్ట్ చేశారు ఫర్ ద పూర్ చిల్డ్రన్ అండ్ ఆర్ఫనేజెస్ అండ్ చారిటబుల్ డిస్పెన్సరీస్ని కూడా ఆయన రన్ చేస్తున్నారు. హీఈస్ ఎ 99 ఇయర్ ఓల్డ్. సో ప్లీజ్ రిమెంబర్, 99-year-old వ్యక్తే అంత చేస్తున్నప్పుడు వీఆర్ సో యంగ్. సో వీఆర్ లెస్ దాన్ 40. సో మనం ఎంత చేయాలి? సో ప్లీజ్ థింక్ ఇన్ దింగ్ దట్. సో లెట్స్ గెట్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. ఎంఆర్ రాజగోపాల్. సో palliative care is a pain relief care and medicine given to the people suffering from the life limiting and terminal illness. So he is a palliative care ki sambandhichi medicine category lo MR Rajagopal Padma Bhushan gelchukunnaru anamata. Sorry, Padma Shri gelchukunnaru. So very sorry, he won the Padma Shri, not Padma Bhushan. So set up India's first palliative care
unit at the Institute of Palliative Medicine, Kozhikode, 1993. So introduced safe anesthesiology procedures among the top 30 anesthesiologists globally. So improving accessibility and affordability of pain relief drugs. So inspired to study pain medicine after seeing the agony of patients with a terminal. So ఈయన పెలియాటివ్ కేర్కి సంబంధించి మెడిసిన్ కేటగిరీలో పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నారనమాట. సో హీఈస్ ఫ్రమ్ కేరళ. సో నెక్స్ట్ ఇమేజ్, సో మురళీకాంత్ పెట్కర్. సో ఇండియాస్ ఫస్ట్ పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 1972 జర్మన్ పారాలింపిక్స్ వన్ గోల్డ్ మెడల్ ఇన్ 50 మీటర్ ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్ సెట్ ఎ వరల్డ్ రికార్డ్ అట్ 37.33 seconds. సో రీచ్డ్ ద ఫైనల్స్ ఆఫ్ 3 other events ఇన్ ద 1972 జర్మన్ పారాలింపిక్స్, జావెలిన్ ప్రెసిషన్ జావెలిన్ అండ్ స్లాలోమ్. So lost an arm 1965 Indo-Pakistan war with a bullet lodged in his spinal cord. So in 1965 Indo-Pakistan war lo aina spinal cord debadini aina army pogotukunadu and aa spurti tone aina first gold medalist ga and Germany Paralympics lo aina gelchukunnaru anamata. So ide ina sevagaanu Indian government padmashri ichi inni satkarinchindi. Next image is Rajagopalan Vasudevan. So he is a plastic road maker of India. So Madurai professor who developed and patented innovative method to reuse plastic waste to construct roads. Roads made using this method are most durable, water resistant, can withstand more load. So plastic waste edaithe untundo danni use chesi road ni construct cheyadaniki manaku upayogapadutundi ani cheppi ikkada em cheptunnaru, because ala chesthe aa roads inga ekkuva nanyaparanga untayani ina ఇక్కడ మెన్షన్ చేస్తున్నారన్నమాట. సో గేవ్ ద టెక్నాలజీ టు ఇండియన్ గవర్నమెంట్ టు ఫర్ ఫ్రీ, రెఫ్యూజింగ్ టు సెల్ ద సేమ్ టు అదర్స్ ద ఫారిన్ గవర్నమెంట్స్. సో అయితే ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి ఈయన ఐడియా ఫ్రీగా ఆయన ఇచ్చారు. అయితే ఆయన చెప్పిన లిమిటింగ్ అయింది ఫ్యాక్టర్ ఏంటంటే ఆ ఐడియాని ఫారిన్ కంట్రీస్కి ఎటువంటి పరిస్థితులు మీరు చెప్పొద్దని చెప్పి ఈయన చెప్తున్నాడు. సో హీ బిలాంగ్స్ టు ద సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేటగిరీ, ఇన్నోవేషన్ కేటగిరీ అండ్ హీఈస్ ఫ్రమ్ తమిళనాడు. సో లెట్స్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. సో సుభాషిణి మిస్త్రీ. సో సుభాషిణి మిస్త్రీ ఈజ్ ఎ పూర్ లేడీ ఫ్రమ్ రూరల్ బెంగాల్ హూ టాయిల్డ్ 20 years యాజ్ ఎ హౌస్ మేడ్ అండ్ డైలీ లేబరర్ టు బ్రింగ్ హ్యుమానిటీ హాస్పిటల్ ఫర్ ద పూర్ ఇన్ హసన్ పుకూర్. సో ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. సో కరెంట్ కెపాసిటీ ఏంటంటే ఆమె ఒక హాస్పిటల్ని పేదల కోసం నిర్మించింది 20 ఏళ్ళు కష్టపడి. హీఈస్ ఎ వెరీ పూర్ లేడీ. సో దాంట్లో ప్రజెంట్ 45 బెడ్స్ ఉన్నాయి, 10 ICU బెడ్స్ ఉన్నాయి. ట్రీట్స్ థౌజండ్స్ ఆఫ్ పూర్ ఎవ్రీ ఇయర్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బిలాంగ్ టు ఎక్స్ట్రీమ్లీ పూర్ ఫ్యామిలీ, ఫోర్స్డ్ టు మ్యారీ ఎ వేజ్ లేబర్ అట్ ద ఏజ్ ఆఫ్ 12. సో 12 ఏళ్ళకి ఆమెకు పెళ్ళైంది. సో వెరీ పూర్ పర్సన్, వెరీ పూర్ లేడీ. అండ్ స్టార్టెడ్ ఓపెనింగ్ క్లినిక్ ఇన్ ఎ స్మాల్ హట్. సో సోల్డ్ వెజిటబుల్స్, ఇస్ క్లీన్డ్ పాండ్స్, వర్క్డ్ ఇన్ ప్యాడీ ఫీల్డ్స్ ఓ 20 ఇయర్స్ టు జనరేట్ ఫండ్స్. సో ఫండ్స్ అన్నీ ఆమె చాలా కష్టపడి జనరేట్ చేసి ఒక హాస్పిటల్ని కేవలం పేదల కోసమే నిర్మించింది. సో షీఈస్ ఎ గ్రేట్ గ్రేట్ ఇండియన్ లేడీ. సో షీస్ నేమ్ ఈజ్ సుభాషిణి మిస్త్రి, మానవతాకి మిసాల్. సో హీస్ సో ఆమె 75 ఏళ్ళ వ్యక్తి. సో షీఈస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. సో ఆమెకు సోషల్ వర్క్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ కింద ఆమెకు పద్మశ్రీ అవార్డు వరించింది. సో లెట్స్ లుక్ ఇట్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్. సో సులగట్టి నర్సమ్మ. సో జనని అమ్మ. సో నాన్ ఇంజనీరియన్ ఫార్మ్ లేబర్ ప్రొవైడింగ్ మిడ్ విల్ వైఫ్రీ సర్వీసెస్ ఇన్ బ్యాక్వర్డ్ రీజియన్స్ ఆఫ్ కర్ణాటక వితౌట్ ఎనీ మెడికల్ ఫెసిలిటీస్. సో ప్రొవైడ్ సర్వీసెస్ టు ఆల్ పూర్ పీపుల్ వితౌట్ ఛార్జింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీ. సో ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా అందరి పేదలకు కంప్లీట్గా ఉచితంగా అంద వైద్యం ఇస్తుందన్నమాట. సో షీఈస్ ఆల్సో ఏ లెజెండ్ పర్సన్. Yes. So given honorary doctorate by Tumkur University. So over 70 years has performed 15,000 traditional deliveries free of charge. So 15,000 పైన డెలివరీ ఛార్జెస్ కంప్లీట్లీ ఫ్రీగా ఈమె ఛార్జ్ చేసిందనమాట. సో ఈమె 97 ఇయర్స్ లేడీ. షీఈస్ ఫ్రమ్ కర్ణాటక. సో నెక్స్ట్ ఇమేజ్.
Nauf Marwahi. So Saudi yoga charin, so first certified yoga instructor in Saudi Arabia, with played instrumental role legalizing yoga in Saudi Arabia. So she is a first certified yoga instructor in Saudi Arabia, and ime dadapu 3000 mandiki paiga ime teach chesindi, and 70 plus teachers ki ime teach chesindi, and Arab Yoga Foundation అనే దాన్ని ఆమె స్టార్ట్ చేసింది. సో ఫస్ట్ అఫీషియల్ యోగా ఆర్గనైజేషన్ ఇన్ ద గల్ఫ్ రీజియన్, సో దాన్ని ఈమె స్టార్ట్ చేసింది అనమాట. సో అయితే యోగా న్యాచురోపతికి సంబంధించి ఆమె లాస్ట్ 19 ఏళ్ళుగా ఆమె టీచ్ చేస్తూనే ఉంది. సో షీ హాస్ ట్రావెల్డ్ అక్రాస్ ద ఇండియా టు స్టడీ ప్రాక్టీస్ ఆఫ్ యోగా అండ్ ఆయుర్వేద. సో ఆయుర్వేద అండ్ యోగాకి సంబంధించి ఒక స్టడీ కోసమని ఆమె ఇండియాకు వచ్చారనమాట. సో ద ఫేస్ ఆఫ్ యోగా రెవల్యూషన్ ఇన్ సౌదీ అరేబియా, సో ఈమె స్టార్ట్ చేశారనమాట. సో ఈమె యోగా కేటగిరీలో వచ్చింది, అండ్ షీ ఈజ్ ఫ్రమ్ సౌదీ అరేబియా. సో నెక్స్ట్ ఇమేజ్, ఎస్, శ్రీ నానమ్మాల్ యోగిని దాది. సో హీ ఈజ్ ద ఓల్డెస్ట్ యోగా టీచర్, స్టిల్ ప్రాక్టీసెస్ అండ్ టీచెస్ 100 స్టూడెంట్స్ డైలీ. సో ప్లీజ్ రిమెంబర్, సో ఆమెకు 98 ఇయర్స్, ఆమె రోజుకి 100 మందికి యోగా లెసన్స్ చెప్తోంది. సో 600 స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ 36 మెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ హ్యావ్ బికమ్ యోగా ఇన్స్ట్రక్టర్స్ అరౌండ్ ద వరల్డ్. సో ఈమె కింద నేర్చుకున్న వాళ్ళు 600 మంది యోగా ఇన్స్ట్రక్టర్స్గా ఇప్పుడు ఉన్నారనమాట. సో స్టూడెంట్స్ వాళ్ళు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు యోగా కాంపిటీషన్స్లో. చైనా, ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్, మలేషియా, థాయిలాండ్లో ఆమె కింద కూన్న స్టూడెంట్స్ గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారనమాట. సో ఇదేగాక ఓజోన్ యోగా సెంటర్ అని ఆమె స్టార్ట్ చేశారు. సో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, అండ్ ఆమె యోగా మాత్రం 8 ఏళ్ళ వయసు నుంచి ఆమె నేర్చుకున్నారనమాట వాళ్ళ ఫాదర్ నుంచి. సో షీ ఈజ్ ద గ్రేట్ ఇండియన్ లేడీ. సో షీ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. సో నెక్స్ట్ ఇమేజ్, విజయలక్ష్మి నవనీత కృష్ణన్. సో విజయలక్ష్మి నవనీత కృష్ణన్, సో తమిళ్ ఫోక్ ఎన్సైక్లోపీడియా. సో షీ ఈజ్ ద గ్రేట్ తమిళ్ ఫోక్. సో అక్లెయిమ్డ్ Tamil folk art exponent has dedicated her life towards the collection, documentation, preservation of Tamil folk and tribal music. So retired professor, Department of Folk Arts and Culture, Madurai Kamaraj University, recorded 10,000 audio cassettes of authentic folk music, co-authored 11 books on folk art and music. So compiling Tamil folk art encyclopedia to generate Tamil folk music grammar and guide. So she, her works on Andal and Tamil language have brought out to the glorious history of Bhakti movement centered in Tamil Nadu. So ye me Tamil folk art ni ekkuva concentrate chestunnaru. So dadabu 10,000 plus audio cassettes ni ye cut chesaru, and 11 books ni ye co-author chesaru anamata. So it's a great lady. So she is from Maharashtra. So ye me literary and education category kinda ee award gelchukunnaru. Yes, so Eshi Doden. So he is a monk healer, so monk physician who is a foremost expert in Sowa Rigpa, working in remote areas of Himachal Pradesh. So founder Mani Sikang, so Tibetan Medical College Dharmashala. So treated thousands of patients using herbal medicines and diet. So herbal medicines use Eshi and Dwala డైట్ని యూస్ చేసి సో చాలా రోగాల్ని ఈయన నయం చేశారనమాట. సో హిజ్ నేమ్ ఇస్ ఏషి దోడెన్, హీఈస్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, హీస్ ఆఫ్ 90 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఎస్, లెంటినా అవో తకర్. సో గాంధీయన్ ఉత్సు గ్రాండ్ మదర్. సో yes, known as a locally Utsu, a Gandhian who has served the decades at Gandhi Ashram village in Nagaland. So first woman from her village to study up to class 7th, also the first Naga woman to be trained as a Gandhian voluntary worker at the Kasturiba Ashram, Guwahati, 1950s. So she married to Natwar Thakkar, a Gandhi freedom fighter, a social reformer. So ame marriage cheskundi Gandhian freedom fighter ni Natwar Thakkar ni, and ime a completely a Gandhian voluntary worker. So ame Kasturiba Ashram Gandhi garidi. So 1950s lo ame chala sevalu chesaru anamata. So imeku Padma Shri award varinchindi. So next image, Anwar
జలాల్ పూరి. సో అన్వర్ జలాల్ పూరి. సో హీఈస్ ఎ ఉర్దూ బాయ్ ఫ్రమ్ లక్నో. అండ్ హీస్ అండ్ ఈయన 700 శ్లోకాలు భగవద్గీత అవి సాంస్క్రిత్ నుంచి ఉర్దూకి ట్రాన్స్లేట్ చేశారనమాట. సో ఈయన ఫార్మర్ చైర్ ఈజ్ అ ఫార్మర్ చైర్ ఆఫ్ సారీ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ యూపీ మద్రాసా బోర్డ్ అండ్ ఫార్మర్ మెంబర్ ఆఫ్ యూపీ హాజ్ కమిటీ, యూపీ ఉర్దూ ఉర్దూ అకాడమీ, ఉర్దూ అరబిక్ పర్షియన్ యూనివర్సిటీ కమిటీ, హానర్డ్ బై యూపీ ఉర్దూ అకాడమీ, ఎంపీ ఉర్దూ అకాడమీ, మీర్ అకాడమీ, హిందీ సాహిత్య సమ్మేళన్ అండ్ బాజ్ ఈ ఉర్దూ అదబ్ ఎక్సెట్రా. సో ఈయన చనిపోయారు డిసెంబర్ రీసెంట్గానే 1 మంత్ బ్యాకే జనవరిలో ఆయన ప్రాణాలు వదిలేశారు. సో ఈజ్ ఎ పోస్ట్ మాస్ అనమాట. సో పోస్ట్ మాస్ అంటే ఆయన చనిపోయాక ఈ అవార్డుని ప్రజెంట్ చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్. సో నెక్స్ట్ ఇమేజ్, సో ఇబ్రహీం సూతర్. సో ఇబ్రహీం సూతర్ సో సూఫీ భజన్ సింగర్. సో ఆయన బాగల్కోట్ ఫ్రమ్ కర్ణాటక అండ్ ఈజ్ అన్ ఐకాన్ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీ. సో హిందూ ముస్లిం యూనిటీకి సంబంధించి ఇది ఈయన ఒక ఐకాన్ లాగా చెప్పచ్చు. అండ్ ఎస్టాబ్లిష్డ్ ఫోక్ మ్యూజిక్ ఫెస్టివల్ 1970 ఆయన ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో నెక్స్ట్ ఇమేజ్, సితవ్వ జోడాటి. సో మహిళాష్కరణ్ కి దేవి. సో ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఎస్పెషల్లీ దేవదాసీస్ అండ్ దళిట్స్ ఇన్ బెల్గాం కర్ణాటక ఫర్ 3 డికేడ్స్. సో 3 డికేడ్స్ నుంచి ఆమె ఉమెన్ ఎంపవర్మెంట్ మీద అండ్ మెయిన్గా ఉమెన్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా కృషి చేస్తున్నారు. సో దానికి గాను ఈమె అవార్డు తీసుకున్నారనమాట. సో ఆయన టోటల్ ఈమె టోటల్ తన లైఫ్ అంతా డెడికేట్ చేసింది. సో షీఈస్ ఫ్రమ్ కర్ణాటక సోషల్ వర్క్. సో నెక్స్ట్ ఇమేజ్, మనాస్ బిహారీ వర్మ. సో హీఈస్ అ ఫార్మర్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆఫ్ తేజాస్ అండ్ ఇది బాగా గుర్తుపెట్టండి. సో తేజాస్ సంబంధించి ఫార్మర్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆయనకు రీసెంట్గా వచ్చిన అవార్డు ఎవరు అంటే మనాస్ బిహారీ వర్మ. సో పోస్ట్ రిటైర్మెంట్ హీ రిటర్న్ టు హిస్ విలేజ్ ఇన్ రూరల్ బీహార్ టు ఇంపార్ట్ సైన్స్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ టు పూర్ చితన్ అండ్ రూరల్ స్కూల్స్ త్రూ మొబైల్ సైన్స్ ల్యాబ్స్. సో రిటైర్మెంట్ అయిపోయాక తన సొంత ఊరికి వచ్చి అక్కడ ఉన్న పిల్లలకి సైన్స్ గురించి మీద అవగాహన కల్పిస్తుంటారు అనమాట. సో ఈయన దాదాపు 120,000 మంది స్టూడెంట్స్, 300 స్కూల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేశారనమాట. సో నెక్స్ట్ ఇమేజ్, హీఈస్ ఫ్రమ్ బీహార్. హీ వన్ ద పద్మశ్రీ ఇన్ 2018. ఎస్ ఎల్ సుభాదని దేవి, వీవర్ ఆఫ్ డ్రీమ్స్. సో మణిపురి వీవర్. సో ఈమె ఎంటర్ప్రీనియర్. ఎస్ మణిపురి వీవర్. సో ఈమె దాదాపు చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆమె కనెక్ట్ చేశారు. సో నేషనల్ అవార్డు 1993 ఈమెకు వచ్చింది అండ్ పార్ట్లీ డిజేబుల్డ్ అనమాట. సో కానీ ఆమె వర్క్ చేయడానికి ఆమె ఎటువంటి సమస్య లేదు ఈమెకు. సో అండ్ నెక్స్ట్, ఈమె దాదాపు 10 ఏళ్ళ నుంచి ఈమె ఈ వర్క్ని చేస్తూ వస్తుంది. సో నెక్స్ట్ ఇమేజ్, ఎస్ పనటవాణే గంగాధర్ విఠోబాజీ. సో అస్మిత కె ఆదర్శ్. సో రైటర్, హీఈస్ ఎ టీచర్ అండ్ పైనీర్ ఆఫ్ దళిత్ లిటరీ మూమెంట్ ఇన్ మహారాష్ట్ర. సో ఇదే కాక ఆయన అస్మిత దర్శ్ అనే ఒక జర్నల్కి ఫౌండర్ కూడా అనమాట. సో అండ్ ఇది కాక 16 బుక్స్ ఆయన పబ్లిష్ చేశారు అండ్ 10 బుక్స్ని ఎడిట్ చేశారనమాట. సో ఈజ్ అన్ ఆర్డెంట్ ఫాలోయర్ ఆఫ్ మహాత్మా పూలే, బాబా సాహెబ్ అంబేద్కర్, రాజర్షి సాహు మహారాజ్. సో యాక్టివ్ మెంబర్ ఆఫ్ చోక్లా మేళా సమాజ్ ఎడ్యుకేషన్ సొసైటీ బై దళిత్ సోషల్ వర్కర్స్ టు ప్రమోట్ ఎడ్యుకేషన్ అమాంగ్ ద ఎస్సీ గర్ల్స్. సో ఈయన మెయిన్గా దళిత్ మూమెంట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో అందులో ఈయన కీ రోల్ ప్లే చేస్తున్నారనమాట. సో అందుకు గాను ఇండియన్ గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. సో నెక్స్ట్ ఇమేజ్, భగీరథ్ ప్రసాద్ త్రిపాఠి. సో పానిని ఆఫ్ మోడర్న్ ఇండియా. సో మెయిన్ ఫేమస్ యాజ్ వాగీష్ శాస్త్రి. సో ఇంటర్నేషనల్లీ రినౌండ్ సాంస్క్రిత్ అండ్ పానిన్ గ్రామరియన్ అండ్ లింగ్విస్ట్ అనమాట. సో ఈయన మెయిన్గా 55 బుక్స్ రాశారు, 200+ ఎస్సీలు రాశారు అండ్ పానినియా తటుపాత సమీక్ష. సో రాసిన పేపర్స్ అనమాట. సో ఈయన వాగ్యోగ చేతన ప్రీతం అనేది
పీఠం. ఇట్ ఈస్ అన్ యోగిక్ వాయిస్ ఇన్స్టిట్యూట్. అది వారణాసిలో ఆయన స్థాపించారనమాట. అండ్ ప్రాక్టీసెస్ కుండాలిని యోగా బేస్డ్ ఆన్ అవేకనింగ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఈయనకు పద్మశ్రీ అవార్డు వరించింది. సో నెక్స్ట్ ఇమేజ్, సో దామోదర్ గణేష్ బాపట్. సో లాంగ్ లైఫ్ సర్వీస్ ఆఫ్ ఇన్ రీహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఆఫ్ లిప్రసీ పేషెంట్స్. సో లిప్రసీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్లకు ఈయన లైఫ్ని త్యాగం చేశారు. సో ఆయన క్యాంప్స్ ఏర్పాటు చేయడం కానీ చాలా, సో చాలామంది పీపుల్స్కి ఈయన హెల్ప్ చేశారనమాట. సో ఆర్గనైజర్ లిప్రసీ క్యాంప్స్ యాన్యువల్లీ ఫర్ ఇంటెన్సివ్ మాస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో నెక్స్ట్ ఇమేజ్, ఎస్. సో ఇక్కడ నుంచి ఇమేజెస్ లేవు, సో అందుబాటులో లేకుంటే జస్ట్ నేను పేరు మొత్తం రాశానమాట. సో శ్రీ ఏ జాకియా, సో బిలాంగ్స్ టు లిటరీ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రమ్ మిజోరం అండ్ హీ ఈజ్ ద ఫస్ట్ మారా ట్రైబ్ ఇన్ సదరన్ మిజోరం టు రిసీవ్ దిస్ అవార్డ్. సో ఫస్ట్ మారా ట్రైబ్ ఎవరు అంటే శ్రీ ఏ జాకియా. సో నెక్స్ట్ ఇమేజ్, సో శ్రీ బాబా యోగేంద్ర. సో హీ ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ట్ కేటగిరీ అండ్ హీ బిలాంగ్స్ టు మధ్యప్రదేశ్. సో నెక్స్ట్ ఇమేజ్, సో శ్రీ పనాటవానే గంగాధర్ విఠోబాజీ, లిటరీ అండ్ ఎడ్యుకేషన్, హీఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఎస్. శ్రీ ఎన్క్యూఎన్ టీన్ థిన్, సో హీఈస్ ఎ ఫారినర్ అండ్ హీఈస్ ఫ్రమ్ వియట్నాం. హీఈస్ బేసికలీ ఎ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఎస్. నెక్స్ట్ రుద్రపట్నం నారాయణ స్వామి త్యాగరాజన్. సో హీఈస్ బిలాంగ్స్ టు ఆర్ట్ మ్యూజిక్ కేటగిరీ అండ్ హీఈస్ ఫ్రమ్ కర్ణాటక. ఎస్. నెక్స్ట్ డాక్టర్ విక్రమ్ చంద్ర థాకూర్. సో హీఈస్ ఎ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ ఇన్ ఉత్తరాఖండ్. సో ఆయన గెలుచుకున్నారు. అండ్ హీఈస్ ఎ డైరెక్టర్ ఆఫ్ వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ. సో ఆయనకు గాను పద్మశ్రీ అవార్డు ఆయన్ని వరించింది. ఎస్. శ్రీ కిడంబి శ్రీకాంత్, స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ కేటగిరీ, ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ ఇమేజ్, సో శ్రీ సిద్ధేశ్వర్ స్వామీజీ, స్పిరిచువలిజం కేటగిరీ, ఫ్రమ్ కర్ణాటక. హీఈస్ ఎ స్పిరిచువల్ గురు ఇన్ కర్ణాటక. సో నెక్స్ట్ ఇమేజ్, సో శ్రీ మహారావ్ రఘువీర్ సింగ్, లిటరీ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీ, ఫ్రమ్ రాజస్థాన్. హీస్ రీసెర్చ్ ఆఫ్ డేటింగ్ ఎక్సిస్టెన్స్ ఆఫ్ లార్డ్ రామ్స్ పీరియడ్ 235 lakh ఇయర్స్ ఓల్డ్ హ్యావ్ బీన్ స్టాంప్డ్ బై నాసా. సో ఎక్సెప్షనల్ వర్క్ బై మహారావ్ రఘువీర్ సింగ్. సో నెక్స్ట్ ఇమేజ్, సో పంకజ్ ఎం షా, మెడికల్ కేటగిరీ అండ్ బేసికలీ ఆంకాలజీ కేటగిరీ, ఫ్రమ్ గుజరాత్. సో శ్రీ ఆర్ సత్యనారాయణ, ఆర్ట్ అండ్ మ్యూజిక్ కేటగిరీ, ఫ్రమ్ కర్ణాటక. సో శ్రీ అమితవ్ రాయ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేటగిరీ, ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. సో ఎస్ఎస్ రాథోర్, సివిల్ సర్వీసెస్ కేటగిరీ, ఫ్రమ్ గుజరాత్. శ్రీ చంద్రశేఖర్ రాత్, లిటరీ అండ్ ఎడ్యుకేషన్, ఒడిషా. శ్రీ బబానీ చరణ్ పట్నాయక్, పబ్లిక్ అఫైర్స్ కేటగిరీ, ఫ్రమ్ ఒడిషా. శ్రీ గోబర్ధన్ పానిక, ఆర్ట్ అండ్ వీవింగ్ కేటగిరీ, ఫ్రమ్ ఒడిషా. శ్రీ హబీబుల్లో రాజాబావ్, హీఈస్ ఎ ఫారినర్ అండ్ హీ బిలాంగ్స్ టు లిటరీ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీ అండ్ హీఈస్ ఫ్రమ్ తజకిస్తాన్. శ్రీ ఐ యోమన్ న్యూఆర్త, హీఈస్ ఎ ఫారినర్, ఆర్ట్ అండ్ స్కల్ప్చర్, హీఈస్ ఫ్రమ్ ఇండోనేషియా. శ్రీ మలాయ్ హాజీ అబ్దుల్లా, హీఈస్ నోన్ ఫర్ సర్ సోషల్ వర్క్ అండ్ హీఈస్ ఫ్రమ్ బ్రూనే. బిన్ మలాయ్ హాజీ ఒత్మాన్, హీఈస్ ఎ ఫారినర్ అండ్ హీఈస్ ఫ్రమ్ ద దరుసలేం. సో శ్రీ కేశవరావు ముసల్ గోవాన్కర్, హీ బిలాంగ్స్ టు లిటరీ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీ అండ్ హీ బిలాంగ్స్ టు మధ్యప్రదేశ్. సో మిస్టర్ డాక్టర్ థాంట్ మీన్ టు యూ, పబ్లిక్ అఫైర్స్ కేటగిరీ, ఫ్రమ్ మయన్మార్. సో ఆథర్ ఆఫ్ పర్సనల్ హిస్టరీ ఆఫ్ బర్మా. సో పర్సనల్ హిస్టరీ ఆఫ్ బర్మా చాలా ఫేమస్ అయిందంట. సో ఆ ఫేమస్ అయిన బుక్ని ఏమి ఆథర్ చేశారు, ముని వాంగ్. సో స్పిరిచువలిజం కేటగిరీ, ఫ్రమ్ థాయిలాండ్. సో శ్రీ తోమియో మిజోకామి, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, ఫ్రమ్ జపాన్. సో శ్రీ సుభాషిణి మిస్త్రి, సోషల్ వర్క్, ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. సో శ్రీ శిశిర్ పురుషోత్తం మిశ్రా, ఆర్ట్ అండ్ సినిమా కేటగిరీ, ఫ్రమ్ మహారాష్ట్ర. సో శ్రీ హ్యున్ మెనీ, పబ్లిక్ అఫైర్స్ కేటగిరీ, ఫ్రమ్ కంబోడియా. శ్రీ ప్రవకర మహారాణా, ఆర్ట్ అండ్ స్కల్ప్చర్ కేటగిరీ, ఫ్రమ్ ఒడిషా. సో శ్రీ
జవహర్లాల్ మెహతా లిటరేచర్ ఎడ్యుకేషన్ అండ్ జర్నలిజం కేటగిరీ ఫ్రమ్ గుజరాత్. సో శ్రీ నారాయణ దాస్ మహారాజ్ స్పిరిచువలిజం కేటగిరీ ఫ్రమ్ రాజస్థాన్. సో జాయశ్రీ గోస్వామి మెహంతా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీ ఫ్రమ్ అస్సాం. సో శ్రీ విజయ్ కిచ్లు ఆర్ట్ అండ్ మ్యూజిక్ కేటగిరీ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. సో శ్రీ బౌన్లాప్ కియో కంగ్నా ఆర్కిటెక్చర్ కేటగిరీ ఫ్రమ్ లావోస్. సో శ్రీ ప్రాణ్ కిషోర్ కౌర్ ఆర్ట్ కేటగిరీ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో శ్రీ రామేశ్వర్ లాల్ కాబ్రా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కేటగిరీ ఫ్రమ్ మహారాష్ట్ర. సో శ్రీ మల్తీ జోషి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీ ఫ్రమ్ మధ్యప్రదేశ్. సో శ్రీ పియోంగ్ పెంజెన్ జామీర్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీ ఫ్రమ్ నాగాలాండ్. శ్రీ రామ్లీ బిన్ ఇబ్రహీం హీ ఈజ్ ఎ ఫారినర్ అండ్ హీ బిలాంగ్స్ టు ఆర్ట్ అండ్ డ్యాన్స్ కేటగిరీ. హీ ఈజ్ ఫ్రమ్ మలేషియా. సో ఎస్. సో శ్రీ దిగంబర్ హన్స్డా లిటరీ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీ ఫ్రమ్ జార్ఖండ్. సో శ్రీ దొడ్డా రేంజ్ గౌడ ఆర్ట్ అండ్ లిరిక్స్ కేటగిరీ ఫ్రమ్ కర్ణాటక. సో శ్రీ అరూప్ కుమార్ దత్త లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీ ఫ్రమ్ అస్సాం. సో శ్రీ సోమ్దేవ్ దేవర్మన్ స్పోర్ట్స్ అండ్ టెన్నిస్ కేటగిరీ ఫ్రమ్ త్రిపుర. సో శ్రీ సాయికోమ్ మారాబాయ్ చాను స్పోర్ట్స్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీ ఫ్రమ్ మణిపూర్. సో శ్రీ ల్యాంగ్పో క్లా ప్లమ్ సుబాదాని దేవి ఆర్ట్ అండ్ వీవింగ్ కేటగిరీ ఫ్రమ్ మణిపూర్. శ్రీ జోస్మా జాయ్ కన్సెప్షన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కేటగిరీ ఫ్రమ్ ఫిలిప్పీన్స్. సో శ్రీ దామోదర్ దాస్ గణేష్ బాపత్ సోషల్ వర్క్ కేటగిరీ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. సో శ్రీ ప్రఫుల్ల గోవింద బురా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీ అండ్ జర్నలిజం కేటగిరీ ఫ్రమ్ అస్సాం. శ్రీ మోహన్ స్వరూప్ భాటియా ఆర్ట్ ఫోక్ మ్యూజిక్ కేటగిరీ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో. అండ్ వీళ్ళందరి పేర్లు నేను ఇప్పుడు చెప్పాను. అండ్ పద్మశ్రీ అవార్డ్స్ చాలామందికి వచ్చాయి, వాళ్ళ పేర్లు ఊర్లు మెన్షన్ చేశాను అండ్ వాళ్ళ కేటగిరీస్ చెప్పాను. సో అది చేసి మీరు చూసుకున్నారైతే, బట్ పద్మభూషణ్ అండ్ పద్మవిభూషణ్ ఆ 9+3 12 నేమ్స్ వద్ద ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు స్కోర్ మోర్ అండ్ మోర్ మార్క్స్. అండ్ ఈ పీపీటీ ఈ ప్రెజెంటేషన్ కింద డ్రైవ్ లింక్లో నేను పీడిఎఫ్ వర్షన్లో ఇచ్చాను. సో మీకు కావాలంటే యూ కెన్ డౌన్లోడ్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.